విశాఖ నాగుల జ్యోతి పండగ అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు నెలల పిల్లల నుంచి వృద్ధుల దాకా అంతమంది విశాఖలో ఉన్న ఎక్కడైతే పొట్టలు ఉన్నాయో పొట్టల దగ్గరికి పాల్పడడం జరుగుతుంది హిందువులు అత్యంత పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసంలో ఒక విశేషమైన వేడుక ఈ రోజు నాగుల జ్యోతి పండగను తెల్లవారుజాము 4 గంటల నుంచి జరుపుకోవడం మనం చూస్తున్నాం 4 గంటల నుంచి సమీపంలో ఉన్న ఎక్కడైతే పొట్టలు ఉన్నాయో ఆ ప్రదేశాలకు భారీగా ప్రజలు తరలివెళ్తున్నారు ఇంటి వద్దే మొత్తం ఆహార పదార్థాలు అదే పొట్టలో నివేదించాల్సిన పదార్థాలన్నిటిని తయారు చేసుకోవడంతో పాటు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మొత్తం ముసలాళ్ళ వరకు కూడా అంతమందిని తీసుకుని వెళ్ళి పుట్టల దగ్గరంత శుభాలు చేకూరుతాయని మరోవైపు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి పంటలు కూడా లాభం చేకూరుస్తాయి ఇక పంట పొలాల్లో పనులు చేసి వెళ్ళే వాళ్ళు కూడా పాముకాట్ల నుంచి తప్పించుకోవచ్చు అనేది ప్రజల నమ్మకం ఈ నేపథ్యంలోనే భారీగా ప్రజలు జనసందోహం అంతా కూడా చేరుకుంటున్నారు మనం చూస్తుంటే ఏయు మైదానం మొత్తం కూడా ఒక జనసంద్రం తలపిస్తుంది దాదాపుగా వేలాదిగా మంది భక్తులు ఇక్కడ చేరుకుని పుట్టల పాల్పోయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక మనం చూసుకుంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి కార్తీక మాసం కూడా కావడంతో కార్తీక మాసంలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఆలయాలకు వెళ్ళి ఆలయాల నుంచి పుట్టలకు రావడం కూడా ఒక ఆనవాయితీగా మారుతుంది పుట్టల్లో పాలు పోసిన అనంతరమే వాళ్ళు భోజనాలు చేస్తారు ముఖ్యంగా ఉపవాసంతో ఉండడంతో పాటు చిన్నపిల్లల నుంచి ముసలాళ్ళ వరకు అంతమంది ఈరోజు ఉపవాసంతో ఉండి పుట్టల్లో పాలు పోసిన తర్వాతే వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడికి మనం చూసుకుంటే ఏయు గ్రౌండ్స్లోనే ఏయు మైదానం ప్రాంతం మొత్తం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినంతగా ప్రజలంతా ఇక్కడ చేరుకుంటున్నారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు నాగుల జ్యోతిలో పాల్పోవచ్చని పండితులు చెప్పిన మేరకు 12 గంటల వరకు ఈ జనప్రవాహం ఈ విధంగానే ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది పుట్టలో పాల్పోవడం అనేది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం దీన్ని ఖచ్చితంగా పాటించి తీరుతామని ఇక్కడ ఉన్న ప్రజలంతా తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి విజయనగరం శ్రీనివాస్ కలిసి ఆశా 99 కోసం విశాఖ నుంచి